హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుప్పం అంటే టీడీపీ, టీడీపీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం. 1989 నుండి చంద్రబాబు వరుసగా అక్కడి నుండి గెలుస్తూనే వస్తున్నారు. కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని ఇక చంద్రబాబు కోల్పోనున్నారా? కుప్పంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణాలు ఏంటి? ఇక జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా రాబోతున్నాయి? అసలు కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కోల్పోవడానికి, వైసీపీ వెలగడానికి కారణాలు ఏంటి, ఇప్పుడు చూద్దాం. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 89 పంచాయతీలున్నాయి. నిన్న ఎన్నికలు జరిగాయి. వీటిలో 74 స్థానాల్లో వైసీపీ మద్దతుదారుడు గెలిచారు, 14 స్థానాల్లో టీడీపీ మద్దతుదారుడు గెలిచారు, మరో ఒక స్థానంలో కాంగ్రెస్ మద్దతుదారుడు గెలిచారు. మొత్తం పోలైన ఓట్లలో వైసీపీ మద్దతుదారులకు 65% వచ్చాయి, టీడీపీ మద్దతుదారులకు 28% వచ్చాయి, 7% మాత్రం ఇతరులకు వచ్చాయి. అంటే ఇక్కడ వైసీపీ హవా పెరిగినట్టే. 2013 పంచాయతీ ఎన్నికల్లో 81 పంచాయతీలు టీడీపీ మద్దతుదారుడు గెలుచుకున్నారు. కాంగ్రెస్ హవా, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హవా ఉన్నా 2006లో కూడా 59 పంచాయతీలు టీడీపీ మద్దతుదారుడు గెలుచుకున్నారు. కానీ 2021లో ఫలితం మారిపోయింది, చంద్రబాబు గూడు కూలిపోయింది. దీని వెనుక వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పకడ్బందీ వ్యూహం, గట్టి ప్రణాళిక ఉన్నాయి. చివరి వారంలో సంప్రదింపులు జరిపి, చివరి 2 రోజుల్లో కొనుగోలు జరిపి, ఓటింగ్ రోజున టీడీపీకి ఊహించిన దెబ్బ పడేలా చేయడంలో పెద్దిరెడ్డి వ్యూహాత్మక విజయం సాధించారు. టీడీపీకి కుప్పం కంచుకోట, చంద్రబాబుకి ఓటమి లేని రాజకీయాన్ని కుప్పం అందిస్తుంది. కానీ ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది అంటే చంద్రబాబు స్వీయ తప్పిదాలే. కుప్పంలో కొందరు ఢమ్మి నాయకులను చంద్రబాబు తన అనుచరులుగా పెట్టుకున్నారు, వారి ద్వారా తన ప్రాబల్యం నడిచేలా చేసుకున్నారు. ఇప్పుడు వారిలో చాలా మంది వైసీపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా దగ్గరయ్యారు. పెద్దిరెడ్డి పక్క స్కెచ్ తో గెలుపు సాధించారు. 30 ఏళ్లుగా చంద్రబాబు పీఏగా ఉన్న మనోహర్ కూడా వైసీపీలో చేరలేదు, కానీ వారికి పరోక్ష మద్దతు ప్రకటించేశారు. మరో కీలక అంశం ఏంటంటే, ఈ మనోహర్ కుప్పం మున్సిపాలిటీ వైసీపీ ఇన్ఛార్జ్ కలిసి బిజినెస్ భాగస్వాములు. కుప్పం నియోజకవర్గంలోని మండల స్థాయిలో చంద్రబాబు బంటులుగా టీడీపీకి కీలకంగా ఉన్న 9 మంది నాయకులకు వైసీపీలో చేరుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో కీలకమైన టీడీపీ నేత సుధీర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఎన్నికల సమయంలో ముందుగా అధికార పార్టీ లెక్కల ప్రకారం టీడీపీకి 55 పంచాయతీలు, వైసీపీకి 34 పంచాయతీలు వస్తాయనుకున్నారు. సో వైసీపీ కీలక స్ట్రాటజీ మొదలు పెట్టింది. మంత్రి పెద్దిరెడ్డి టీం రంగంలోకి దిగింది. టీడీపీలో ఎక్కడెక్కడ ఏ పంచాయతీలో బలముందో, ఏ నాయకులు బలంగా ఉన్నారో గుర్తించి వారిని సైలెంట్ చేశారు. అడిగిన కోరిక తీర్చారు. కొందరు పోటీదారులను సైలెంట్ చేశారు. కొన్ని గ్రామాల్లో భారీగానే ఖర్చు చేశారు. మొత్తానికి ఒక కమర్షియల్ చంద్రబాబు తరహా డబ్బు రాజకీయాన్ని కుప్పంలో చేశారు. చంద్రబాబు నిర్మించుకున్న ఢమ్మి రాజకీయ సామ్రాజ్యాన్ని కొంత కూల్చేశారు. చంద్రబాబుకి అక్కడ నమ్మిన బంటులు ఎవరూ లేరు. అంత కమర్షియల్ అని ఒక్క ఎన్నికతో పెద్దిరెడ్డి తేల్చేశారు. ఇక్కడితో సినిమా అయిపోలేదు. కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని కూడా చేజిక్కించుకునే పనిలో వైసీపీ ఉంది. పెద్ద కష్టం కాదు కూడా. ఇప్పటికే చైర్మన్ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి టీడీపీ నుండే వచ్చారు. ఆయనకి టీడీపీలో బలాలు బలహీనతలు తెలుసు. కుప్పంలో 18 వార్డులో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ మొదలు పెట్టేశారు. కుప్పం పట్టణంలో చంద్రబాబుకి, టీడీపీకి వీర విధేయులుగా ఉన్న వారిని గుర్తించి సైలెంట్ చేసే పనిలో ఉన్నారు. లోతుగా రాజకీయ స్ట్రాటజీ చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ కొట్టి వచ్చే ఎన్నికల నాటికి కుప్పంలో చంద్రబాబుని ఓడించాలనే పెద్దిరెడ్డి వ్యూహానికి కొంత పునాదులు నిర్మించనున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.